రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల TUWJ143H నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మంగళవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అబ్దుల్ రహీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల TUWJH143 ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా ప్రెస్ క్లబ్ గంభీరావుపేట మండల శాఖ అధ్యక్షునిగా అబ్దుల్ రహీం తో పాటు ఉపాధ్యక్షునిగా ఎడబోయిన శంకర్, బిట్ల గణేష్ ప్రధాన కార్యదర్శిగా గుడికాడి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. వీరితో పాటు సంయుక్త కార్యదర్శిగా చేపూరి వేణు, కోశాధికారిగా నారోజు నరేష్, కార్యవర్గ సభ్యులుగా కోడేని భరత్ కుమార్, బరిగెల రమేష్, ఆచ్మీరా భాస్కర్, బొంగు మల్లేశం, పెరియార్ రామస్వామి, కాసరవేణి మహేష్ తో పాటు షేక్ సబ్బీర్, బందెల దేవరాజు, చేపూరి సంతోష్ చారి తదితరులు ఇతర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. కాగా గంభీరావుపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని పలువురు ఈ సందర్భంగా అభినందిస్తూ ప్రెస్ క్లబ్ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని TUWJH143 అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరిగినటువంటి మన ఈ TUWJ ఎన్నికకు గత ఎన్నో సంవత్సరాల నుంచి మండల కేంద్రంలో అబ్దుల్ రహీం ఎస్ఎస్సీ కేబులు ఇంకా చాలా దాంట్లో చేసిండు. ఇప్పుడు కూడా మేము గత 3 సంవత్సరాల నుంచి అంటే నేను చేయనప్పటి నుంచి కూడా మాది కంటిన్యూగా నడిచింది. కరోనా వల్ల కొన్ని అనివార్య కారణం వల్ల ఆగిపోయినాయి. మళ్ళీ కొత్త కమిటీ వేసుకోవడం జరిగింది. దాంట్లో అబ్దుల్ రహీం భాయ్ని మనం అధ్యక్షులుగా చేసుకున్నాం. మరి వారితో పాటు నన్ను, బిట్ల గణేష్ను కూడా ఉపాధ్యాయులుగా మా రిపోర్టర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు కోరుతున్నాను. మేమందరం కూడా ప్రతి మా మండలమే కాదు, సమాజంలో ఎక్కడ జర్నలిస్టులకు అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరికి తనకు జరిగింది అన్యాయం అనుకొని వారందరికీ హెల్ప్ చేయడానికి ముందులో ఉంటామని కోరుతున్నాము. మేము కూడా ఎవరైనా సరే మా మీద తప్పుడు ప్రచారాలు చేసినా కానీ మేమందరం కలిసికట్టుగా ఉంటామని కోరుతున్నాను. ఈ ముందుకు తీసుకుపోవాలని ప్రత్యేకంగా అధ్యక్షుల గారికి వేడుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జర్నలిజం అంటే ఏ ఒక్క రూపాయికి అమ్ముడు పోకుండా సమాజ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తూ సమాజంలో మనం గెలవాలి, సమాజాన్ని గెలిపించాలి, అప్పుడు నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. అలాంటి న్యాయాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ప్రత్యేకంగా జై హో భారత్, జై భీమ్, జై భారత రాజ్యాంగం. TUWJH143 ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నా మిత్రుల సహకారంతో ఈరోజు ఎన్నికైనందుకు పేరు పేరున అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే రకంగా కలిసి కట్టుగా ఏదైనా కానీ అందరం కలిసికట్టుగా ఉండి నడుద్దామని అదే రకంగా నాపై నమ్మకం పెట్టుకున్న నా మిత్రులకు వారి సహకారంతో ముందుకు పోతానని వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను.